నమస్తే వెల్కమ్ టు గీతా టాక్స్ నా రొటీన్ లైఫ్లో చిన్న బ్రేక్ ఈ కిటీ పార్టీ సో ఈ కిటీ పార్టీ వచ్చేసి ఎవ్రీ మంత్ సెకండ్ సాటర్డే మేమైతే ఆర్గనైజ్ చేసుకుంటామండి గ్రూప్ ఆఫ్ టెన్ పీపుల్ మేము మా గ్రూప్ పేరు వచ్చేసి క్వీన్స్ టైం చూసారా మనకి మనమే టైం ఇచ్చుకోవాలండి అందుకనే మేము ఆ ఉద్దేశంతో ఈ కిటీ పార్టీని అయితే స్టార్ట్ చేసాము మన హెక్టిక్ బిజీ లైఫ్లో మనం కాస్త రిలాక్స్ అవ్వాలంటే కొంచెం ఇలాంటిది ఏదో గ్యాంగ్ ఆఫ్ పీపుల్ ఉండాలి సో అందుకని మేము అరేంజ్ చేసుకుంటాము అండ్ అలాగే ఒక మంచి విషయం కూడా ఉంది దీంట్లో ఒక రకమైన సేవింగ్ కూడా అవుతుంది అదేంట అనేది నేను మీకు ఫర్దర్గా చెప్తాను సో మేమైతే ఇంకా మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తూ ఫుడ్ అయితే అరేంజ్ చేస్తున్నాము సో వాళ్ళు కూడా రావాల్సి ఉంది కొంతమంది ఒక లాస్ట్ మంత్ ఎవరైతే చిట్లో విన్ అవుతారో వాళ్ళు ఈ మంత్ ఆర్గనైజ్ చేస్తారు సో మా కో సిస్టర్ ఆర్గనైజ్ చేస్తున్నారు ఆవిడ లాస్ట్ మంత్ చిట్ విన్నర్ అనమాట ఇదిగో వీళ్ళే మా ఫ్రెండ్స్ ఇంకా ఇద్దరు మిస్సింగ్ అండ్ ఇదైతే నేను సో ఇవాళ మేము మా కిటీ పార్టీలో ఏం చేస్తామనేది మీకు చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కిటీ పార్టీ అంటే చాలా మందికి ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉందండి ఇంట్లో హౌస్ వైఫ్స్ ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక ఇలా పెట్టుకొని టైం వేస్ట్ చేస్తూ ఉంటారని అనుకుంటారు బట్ ఇట్స్ నాట్ థింగ్ అండి మనం సెల్ఫ్ రిలాక్సేషన్ అవ్వాలని ఇందులో హౌస్ వైఫ్సే కాదు చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు వాళ్ళ స్ట్రెస్ని రిలీఫ్ చేసుకొని ఇది ఒక స్ట్రెస్ బాస్టర్గా ఫీల్ అవుతూ ఉంటారు సో ఫస్ట్ అయితే మేమైతే అనుకున్న అమౌంట్ కలెక్ట్ చేసేసుకుంటాము అండ్ ఒక చిన్న రూల్స్ ప్రిపేర్ చేసుకొని ఏ డిస్టర్బెన్సెస్ రాకుండా ఆ రూల్స్లో మేము అన్ని పాటిస్తూ ఉంటాం అన్నమాట సో దట్ ఒక హెల్దీ రిలేషన్ అనేది ఉంటుంది <laughs> hey, what <where> are you doing? <laughs> అంతకు ఈ మంత్ అయితే నేను విన్ అయ్యాను మా కో సిస్టర్ నా పేరు తీశారు నేను చాలా హ్యాపీగా ఉన్నాను కొన్ని డీటెయిల్స్ అయితే నేను నోట్బుక్లో రాసుకుంటూ ఉంటాను సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను నా ఫేస్లో మీరు ఆ గ్లో అయితే చూడొచ్చు అండ్ ఇలా కొన్ని సెల్ఫీస్తో మేము హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటూ ఉంటాము అలాగే కొన్ని గేమ్స్ పెట్టుకుంటూ ఉంటాము చిన్నపిల్లలు అయిపోయి ఆడుకుంటూ ఉంటే అన్నీ మర్చిపోవచ్చు సో ఇక్కడ చూసినట్టయితే ఫోర్త్తో స్ట్రాస్ని కలెక్ట్ చేసి ఆ బౌల్లో వేయాలి ఎవరైతే ఎక్కువ స్టాస్ కలెక్ట్ చేస్తారో వాళ్ళే విన్నర్ అనమాట సో అలా ఆడుకుంటూ ఉంటాము అండ్ ఆ పైగా అది సింగిల్ హ్యాండ్తో ఆడాలి సో ఇలాంటి వన్ మినిట్ గేమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఉంటే మన మైండ్ కూడా రిలాక్స్ అయిపోతుంది కంప్లీట్గా సో ఇక్కడైతే విన్నర్కి ఇలా గిఫ్ట్స్ ఇచ్చేసుకుంటాము అండ్ సెకండ్ గేమ్ వచ్చేసి జంప్స్ కలెక్షన్ ఫస్ట్ బౌల్లో ఒకటి వేయాలి సెకండ్ బౌల్లో టూ జంప్స్ వేయాలి థర్డ్ బౌల్లో త్రీ అలా కౌంట్ ఎన్ని కలర్ జంప్స్ ఉంటే అన్ని కౌంట్ ఇంక్రీజ్ అవుతూ ఉండాలి అండ్ అది ఇచ్చేసి అలా అవుతే ఒక రౌండ్ అయినట్టు ఒక రౌండ్కి ఒక చాక్లెట్ తీసి పక్కన పెట్టుకోవాలి మనం అలా ఎన్ని రౌండ్స్ అనేది వేస్తారు అన్నదే గేమ్ అనమాట సో నేను వెనకాల మా విజయ అయితే చాలా రౌండ్స్ ఆడాము చాలాసేపు టై అయింది మా ఇద్దరికి సో ఫైనల్గా అయితే నేనే గెలిచాను ఈ గేమ్లో చాలా హ్యాపీగా ఉంది చిట్ వచ్చింది అండ్ గేమ్లో కూడా నేను విన్ అయ్యాను అండ్ థర్డ్ గేమ్ వచ్చి మీరు డైస్ వేస్తే డైస్లో ఎన్ని నెంబర్ పడితే అన్ని కాయిన్స్ తీయాలి అండ్ ఆ కాయిన్స్లో ఉన్న డిజిట్స్ అక్కడ అరేంజ్ చేయాలి హౌసి బోర్డ్లో అండ్ ఫోర్త్ గేమ్ వచ్చేసి ఫిఫ్త్ ఫ్లిప్ ద గ్లాస్ అనమాట గ్లాస్ ఇట్లా నుంచి ఉంటే వన్ పాయింట్ అదే బోర్లో పడితే టూ పాయింట్స్ సో ఇలా మేము గేమ్స్ ఆడుకుంటూ మా స్ట్రెస్ని రిలీఫ్ చేసుకుంటూ వీడియోస్ అండ్ సెల్ఫీస్ రీల్స్ దిగుతూ ఉంటాం అన్నమాట సో మీకు కూడా ఈ ఐడియా నచ్చితే మీరు కూడా ఇలానే ఒక కిటీ పార్టీని అరేంజ్ చేసుకోండి మీ స్ట్రెస్ నుంచి రిలీఫ్ పొందండి అలాగే కొంత అమౌంట్ సేవ్ చేసుకొని దాన్ని దేనికైనా యూజ్ చేసుకోండి నా ఐడియా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బాయ్